Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రోజా దూకుడు విపక్షాలపైనే కాదు, సొంత పార్టీ వెన్నుపోటు నేతలపై కూడా. సినీ నటి నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అంటే టక్కును గుర్తుకు వచ్చేది ఆమె ఫైర్ బ్రాండ్ వ్యక్తిత్వమే కాకుండా పాపులర్ టీవీ షో జబర్దస్త్ కూడా. రాజకీయాల కంటే జబర్దస్త్ పైనే రోజా ఎక్కువ దృష్టి పెడుతున్నారు అని విమర్శించేవారు లేకపోలేదు. అయితే ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో ఊహించని షాక్ తగిలింది. పంచాయతీ ఎన్నికలు నగరి వైసీపీలో వర్గపూరును బహిర్గతం చేశాయి. దీంతో అక్కడ పలు చోట్ల టీడీపీ గెలిచింది. నగరి నియోజకవర్గంలో 94 పంచాయతీల్లో వైఎస్ఆర్సీపీ 74 గెలిచింది. అయితే ఎన్నికలలో తన అభ్యర్థులను గెలిపించుకోవడానికి రోడ్డెక్కి రోజా చెమటోడ్చారు. టీడీపీ ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్ మాత్రం ప్రచారం చేయకుండానే 20 వరకు సీట్లు గెలిపించుకోవడం సొంత పార్టీ కేడర్ మింగుడుపడని అంశంగా మారిందట. టీడీపీ గెలుపు లెక్కలు ఆరా తీస్తే షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎన్నికల నామినేషన్లప్పుడే రెబల్స్ తీవ్రస్థాయిలో రోజాను ఇబ్బంది పెట్టారు. మున్సిపల్ ఎన్నికలలో అవకాశం ఇస్తామని చెప్పిన కొందరు నేతలు మాత్రం వినకుండా రెబల్ అభ్యర్థులుగా బరిలో దిగారు. దీనివల్ల అక్కడ టీడీపీ గెలిచే అవకాశం వచ్చిందని సమాచారం. ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రాతినిధ్యం వహించే నగర నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే వైఎస్ఆర్సీపీలో కీలక పరిణామాలు జరిగాయి. టీడీపీ గెలుపునకు కారణం వైసీపీ రెబల్స్ పోటీ అని భావించిన రోజా ఎన్నికల ఫలితాల వరకు వేచి చూసి తాజాగా వారిపై వేటు వేశారు. తడుకుకు చెందిన ముప్పాళ్ల రవిశేఖర్ రాజా, వై బొజ్జయ్య పార్టీ నుంచి తొలగించారు. కేబీఆర్ పురానికి చెందిన తోటి ప్రతాప్, తుర్రూరు పంచాయతీకి చెందిన ఎం కిషోర్ కుమార్, గుండ్రాజుకుప్పం హరిజనవాడకు చెందిన రాజాపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ అభ్యర్థులను ఓడించాలని ప్రయత్నించిన వారిని సస్పెండ్ చేసినట్లు ఎమ్మెల్యే రోజానే స్వయంగా తెలిపారు. ఇక వైఎస్ఆర్సీపీ జెండా గుర్తులను కూడా పట్టుకోవడానికి వీల్లేదని అన్నారు. పార్టీ తరఫున పనిచేయడానికి వీల్లేదన్నారు. ఎమ్మెల్యే రోజాతో పాటు స్థానిక పార్టీ నేతల ఫిర్యాదుతో వీరిపై సస్పెన్షన్ వేటు వేశారు. సొంత పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని రోజా సస్పెండ్ చేశారు. ఇంకోసారి ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే చర్యలు తప్పదని హెచ్చరించారు. అలాంటి వారిని ఏరి వేస్తానని రోజా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.